which is now Patrikeya Electronics, social media మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. సో మనము ఎలక్షన్స్ కండక్ట్కి సంబంధించి కేవలం 12 రోజుల దూరంలో ఉన్నాము. సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మనకున్న రెండు కాన్స్టెన్సీస్లో ఎక్కడెక్కడ ఎంతెంత మంది ఎవరెవరు విడ్రాల తర్వాత మిగిలారు అన్న వివరాలు మీ అందరికీ కూడా తెలుస్తున్నారు. సో క్యాండిడేట్స్ తోటి ఆరో స్థాయిలో అజయ్వర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. వారికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి, ఎక్స్పెండిచర్ గురించి, ఇతర అంశాల గురించి కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిన విధంగా మనకు హోమ్ ఓటింగ్ అన్నది మన జిల్లాలో 23 నుంచి 25 తేదీలలో, రాబో 23 నుంచి 25 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 997 మంది వారి ఓటు హక్కును ఆ విధంగా హోమ్ ఓటింగ్ ద్వారా వినియోగించుకోబోతూ ఉన్నారు. వారికి కూడా స్వయంగా మేము ఈ సమాచారాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్కి కూడా ఎవరెవరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారో అని కూడా వారికి తెలియజేయడం జరుగుతుంది. రూట్ మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. వారి రిప్రజెంటేటివ్స్ డిఎన్ఎస్ ఎవరైనా ఉంటే వారి సమక్షంలోనే సేకరించడం జరుగుతుంది. 23 నుంచి 25 వరకు. దాంతోపాటు మీ అందరికీ కూడా తెలిసిన విధంగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అన్నది మనము పంచడం జరుగుతూ ఉంది. మీ ద్వారా మహబూబాబాద్ ప్రజలందరినీ కూడా కోరేది, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అన్నవి ఓటింగ్ నాడు 30 నవంబర్ నాడు ఫెసిలిటేట్ చేయడం కోసము, అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా వారి సీరియల్ నెంబర్ కానీ, ఏ రోజు ఓటింగ్ ఉందన్నది కానీ, దాని టైమింగ్స్ కానీ, వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందన్న దాన్ని కానీ ఆ వివరాలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ ఓటర్ అయినా ఓటింగ్ స్లిప్ తీసుకొని వచ్చినప్పుడు వారికి మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా వారిని గుర్తించి మనము ముందరు తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి అది 16 నాడు మొదలుపెట్టడం జరిగింది. 23 వరకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అనేవి మేము పూర్తి చేయడం జరుగుతుంది. అయితే చాలామందికి దానికి సంబంధించి డౌట్స్ ఉన్నాయి. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అన్నది దాని మీద ఫోటో ఉండదు, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వాళ్ళ పూర్తి వివరాలు కూడా, పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఇతర వివరాలు కూడా దాంట్లో వస్తాయి. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఎవరికైనా అందకపోయినా కానీ వారు ఓటు వినియోగించుకోవడానికి ఉన్న ఇబ్బంది ఏమి ఉండదు. అక్కడికి వచ్చినప్పుడు మేము మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా మా ఓటర్ హెల్ప్ బూత్ అని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేస్తాము. దాంట్లో వాళ్ళ సీరియల్ నెంబర్ కూడా చెక్ చేసి పంపించడం జరుగుతుంది. అట్లా దాదాపు 38% మేము బయట కూడా సీసీటీవీ కెమెరాలని పెడతా ఉన్నాము. కాబట్టి ఆ రకంగా ఓవరాల్గా ఈ రెండు కలుపుకుంటే 458 కెమెరాలని వాడుతున్న పరిస్థితి ఉంది ఈసారి, బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్ ఆల్సో. సో ఏఎంఎఫ్కి సంబంధించి పోలింగ్ స్టేషన్స్ దగ్గర మీరు అందరూ కూడా గమనించి ఉంటారు, పోలింగ్ స్టేషన్స్ ఉన్న ప్రతి చోట కూడా ర్యాంప్ మేము మెరుగు చేయడం జరిగింది, లేని చోట కట్టించడం జరిగింది. టాయిలెట్స్ని కూడా మేము అందుబాటులో తీసుకురాగలిగాము. లైట్స్, ఫ్యాన్స్, మిగతావి బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూసుకుంటున్నాము. ఖచ్చితంగా వెబ్కాస్టింగ్ కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా టౌన్లో తర్వాత యువత విషయంలో మాకు కొద్దిగా ఓటింగ్ నమోదు శాతం అనుకున్న మేరకు జరగని సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి స్వీప్ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూనే ఉన్నాము. మీ అందరి ద్వారా యూత్కి, పట్టణ వాసులందరికీ కూడా విజ్ఞప్తి, మీకు కావలసిన ఏర్పాట్లు సౌకర్యవంతంగా ఉండే విధంగా మేము జాగ్రత్త తీసుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా మీరు 30 నాడు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ ఓటు హక్కుని
అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. అది నైతికంగా ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకున్నప్పుడు దానికి అర్థం చేకూరుతుందని చెప్పేసి భావిస్తాం. మీ వైపు నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాం.